రెండవ కీర్తనలో ఒక చిన్న భాగాన్ని మనం ఆలోచన చేద్దామండి. ఈ అద్భుతమైన కీర్తన అంతయు మనం ధ్యానించవలసిందే, కానీ మనం కనీస అవగాహనతోనైనా బైబిల్ని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నామని మీ అందరికీ తెలుసు. కనీస అవగాహన అన్నమాట అంటే ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయా, ఈ ఒక్క అధ్యాయంలో ఈ ఒక్క మాట ఎంత అద్భుతంగా ఉందంటే ఇక మిగతావి కూడా నేను నేర్చుకోవాలి, ధ్యానించాలి, ప్రభు దగ్గర పొందుకోవాలన్న ఆలోచన మీకు కలగడానికే ఈ కీర్తనలో ఒక్క వచనం నుంచి, ఒక అధ్యాయంలో ఒక వచనం నుంచి మాత్రమే మనం ధ్యానం చేసుకుంటున్నాం. చూడండి, 102వ కీర్తన చాలా అద్భుతమైంది ఇది. కానీ 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన వింటాడట. తల్లిదండ్రులు లేని వారి మొర్ర ఆయన వింటాడు. విధవరాండ్ర ప్రార్థన ఆయన వింటారు. ఆయన విధవరాలి పక్షంగా ఉంటాడు. ఆయన ఎవరైనా మనుషుల్లో చూడండి, వాళ్ళ వెనకాల బలం ఎక్కువ మంది ఉన్నారండి అంటే వాళ్ళు జోలికి వెళ్ళరు. ఎవరు లేరంటే మాత్రం వారి మీద గొడవకు వెళ్ళిపోతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నారో తెలుసా, మీరు 10,000 మంది వెనకాల బలం ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎవరూ లేని వారి జోలికి మాత్రం వెళ్ళకండి. ఎవరూ లేరంటే వెనకాల నేను ఉన్నానంటున్నాడు ఆయన. ఒంటరిగా ఉండి ఆయన పరిచర్లో ముందుకు సాగుతున్నా, ఒంటరిగా ఉండి ఆయన నమ్ముకున్నా, మనం ఒంటరి వారం అయినప్పుడు మన వెనకాల ఆయన ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనతో ఆయన ఉన్నాడు. విధవరాలి పక్షంగా ఆయన ఉన్నాడు. భర్తను కోల్పోయి దిక్కులేనిదిగా పడి ఉన్న ఆ విధవరాలి పక్షంగా ఆయన ఉన్నాడు. తల్లిదండ్రులను కోల్పోయి, తండ్రిని కోల్పోయి లేదా తల్లిని కోల్పోయి ఈ లోకంలో తమ కష్టం మీద తమ బ్రతుకు వెళ్ళదీసుకుంటున్న వారి పక్షంగా ఆయన ఉన్నాడు. నీతి న్యాయములు జరిగించే దేవుడు, ఏ ఒక్కరికి అన్యాయం చేయడు. ఆ స్థానంలోని దిగొచ్చాడు. తండ్రి లేని వారికి తండ్రి స్థానంలో ఆయన ఉన్నారు, కాపాడుకుంటున్నాడు ఆయన. ఎంత జాలిగల దేవుడు అండి. ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయి దేవుడు చేసిన కార్యాలు. మనుషులు ద్వేషించిన ఆయన ద్వేషించే దేవుడు కాడు. మనుషులకు ఎవరు చులకనగా ఉంటారో వారి పక్షంగా ఆయనుండి వారిని బలపరుస్తుంటాడు ఆయన. మన దేవుడు న్యాయవంతుడు, కనికరము గలవాడు, కృపగలవాడు. చూడండి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు, దేవుణ్ణి సేవించడానికి జనాలు రాజ్యాలు సమకూర్చబడేటప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. చూడండి, 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒకటే మాట, అది మొత్తానికి ఒకే విషయం. ఏంటండి అది అంటే, వచ్చు తరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, సృజించబడబోయే జనము దేవుణ్ణి స్తుతించేటట్లు.
వచ్చుతరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన దేవుడు ఆకాశం నుండి భూమిని దృష్టించాడని వాళ్ళు తెలుసుకుంటారు. ఇంతకీ చూడండి, వచ్చే తరం తెలుసుకునే విషయం ఏంటి? ఆకాశం నుంచి దేవుడు వంగి చూస్తున్నాడు మనుషుల వంక అని వారికి తెలియాలి. అయితే ఎందుకు వంగి చూస్తున్నాడు ఆయన? ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాల నుండి ఎందుకు వంగి చూస్తున్నాడు? చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినడానికి, చావుకు విధింపబడిన వారిని విడిపించడానికి, పాపమనే చెరలో బంధింపబడిన వారిని వారు చేస్తున్న ప్రార్థనలు వినడానికి, పాపుల మనవి అంటే నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వారి ప్రార్థన ఆలకించి వారిని ఆ పాప బంధకాల నుంచి విడిపించి చావుకు పట్టబడ్డారు వాళ్ళు. ఏ చావు? అది రెండవ మరణం. దానికి పట్టబడ్డారు. ఆ పట్టబడిన మరణం నుంచి వారిని తప్పించి రక్షించడానికే ఆయన ఉన్నత స్థలం నుంచి చూస్తున్నారు. ఎందుకు వారిని విడిపిస్తున్నారు? పై మాట, మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు. వాళ్ళు ప్రకటించడానికి మరణానికి పట్టబడిన వారు విడిపించబడుతున్నారు. వారు విడిపించబడ్డానికే ప్రభు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నారు. ఆయన చూస్తున్నాడన్న విషయం రాబోయే తరాలు తెలుసుకోవాలి. ఎంత ఆశ్చర్యకరం అండిది. ఇంతకీ మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, ఆ యెరూషలేములో ఆయన స్తోత్రాన్ని ప్రకటించడానికి, అక్కడ ప్రకటించడానికి ఎక్కడి నుంచి రావాలట? యెహోవాను సేవించడానికి జనములు, రాజ్యములు కూర్చబడాలి. అంటే భూదిగంతముల నుండి మనుషులు రావాలి. సియోను, యెరూషలేమును చెప్పబడుతున్న ఆయన సంఘంలోకి చేర్చబడాలి. సార్వత్రిక సంఘం అది, భూమండలం అంతా వ్యాపించి ఉన్న సంఘం అది, సర్వభూతలమంతా మహాపర్వతమైన చిన్న రాయి అది. అక్కడ చేర్చబడ్డానికి గాను భూదిగంతముల నుండి వచ్చే ప్రజలు అక్కడ చేర్చబడి ఆయన స్తుతించడానికి, ఆయన స్తోత్రించడానికి గాను ఆ ప్రజలు ఎక్కడి నుంచి విడిపించబడుతున్నారంటే మరణ బంధకాల్లోంచి విడిపించబడుతున్నారు, పాప పాశముల నుంచి విడిపించబడుతున్నారు. ఏవండి పట్టుకుని కట్టిన బంధకాల పేర్లు అంటే పాప పాశములు అవి. ఏంటి బంధకాలు? మరణ బంధకాలు ఇవి. అందుకని అంటారు సామెతల గ్రంథం 24:11 మనకు తెలిసిన మాట ఇది. సామెతల గ్రంథం 24:11, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పొరుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా. అది యోధా గారు కూడా అంటారు ఒక మాట 23:23 యోధాపత్రిక, అగ్నిలో నుంచి లాగినట్టు చూడండి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోవద్దు కానీ దాన్ని అసహించుకుంటూ వారిని అక్కడి నుంచి లాగండి. చూసారా దేవుని చిత్తం అది. విషయం ఏంటంటే దాన్ని అసహించుకుంటూ వారిని లాగమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమించి వారిని రమ్మంటాం మనం. పాపాన్ని ప్రేమించి నువ్వేంటి పవిత్రతలోని తీసుకొచ్చేది ఒకరిని? పాపాన్ని ప్రేమించే మనం ఎవరిని పవిత్రతలోనికి తీసుకురాలేం. వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోక దాన్ని అసహించుకుంటేనే తప్ప వారిని అగ్నిలో నుంచి లాగలేం. ప్రేమిన వాళ్ళరా, వారు ఏంటంటే పట్టబడ్డారు, కట్టబడ్డారు పాపము చేత, కట్టబడ్డారు మరణం చేత పట్టబడ్డారు. వారే భూదిగంతముల నుండి దేవుని స్తోత్రించడానికి ఆయన సంఘంలోనికి రావలసిన వారు. అలాంటి వారిని విడిపించడానికే
దేవుడు పరలోకం నుంచి చూస్తున్నారు. ఇది చిన్న విషయమా? అలా చూస్తున్నారనే విషయం వచ్చే తరానికి కూడా తెలియాలి. ఎంత అద్భుతమైన మాటలు! ఈ తరంలో ఉన్న మనకు ఎలా తెలిసింది విషయం? ఆయన చేసిన కార్యాలు, ఆయన వంగి చూస్తున్నాడన్న విషయాన్ని ప్రేమ అర్థమైంది మనకి. మనుషుల పట్ల ఏంటైన ప్రేమ, ఆయన వంగి చూస్తున్నాడు వాళ్ళని కాపాడటానికి. ఎందుకు? వాళ్ళు సంఘంలో చేర్చబడి ఆయన స్తుతించడానికి. ఎక్కడి నుంచి? భూదిగంతముల నుంచి కూడా రావాల్సిన వారు వీరు. వీళ్ళెవరు? మరణ బంధకాల చేత పట్టబడి మరణిస్తే నిచ్చి నరకాగ్నికి పోవలసిన వారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? దేవుడున్న లోకానికి, దేవుని సహవాసానికి మార్చివేయబడిన వారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం ప్రేమిన వారు. కథల్లో చదువుకుంటూ ఉంటాం, కుటుంబ భారాన్ని భరించలేక, పిల్లలను పోషించలేక కట్టెలు కొట్టుకుని ఒక బీదవాడు మరణిద్దామనుకున్న సమయంలో దేవదూత ప్రత్యక్షమై అతనికి బంగారాన్ని ఇచ్చి బ్రతకమని చెప్పినట్టుగా చావడానికి వెళ్ళినవాడు సంతోషంతో ఇంటికి వచ్చి ఇంటిళ్ళపాది జీవితాలను మార్చేసినట్టుగా అవి కథల్లోనే చదువుకుంటాం, కానీ నిజ జీవితంలో చదువుకోం కదా. నిజ జీవితంలో ఏమంటాం? కష్టే ఫలే, కృషితో నాస్తి దుర్భిక్షం, ఇలాంటి పదాలు వాడతాం. కానీ దేవుళ్ళు ఉంది ప్రియమైన వాళ్ళరా, దేవుళ్ళు కట్టెలు కొట్టుకునేవాడికి వాడి జీవితాన్ని మార్చేసింది అది చిన్న విషయం, అది కథలోది. కానీ నిజ జీవితంలో నాశనానికి పోయేవాడికి నిత్య జీవానికి చేరడానికి మార్గం ఉంది. నాశనానికి పోయేవాడికి నిత్య జీవం చేరడానికి మార్గం ఉంది. చావుకు పట్టబడి వెళ్ళిపోతూ ఉన్నవాడు మళ్ళా వెనక్కి తిరిగి దేవుని వైపుకు ఆకర్షింపబడుతున్నాడు. ఎంత అద్భుతమైన సందర్భం, ఎంత అద్భుతమైన సందర్భం అండి. కానీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అందరూ. భూదిగంతముల నుంచి, ఆయా రాజ్యం నుంచి ఎందుకు నిన్ను సమకూరుస్తున్నాడు? ఎక్కడికి సమకూరుస్తున్నాడు? ఆయన సంఘంలోనికి సమకూరుస్తున్నాడు. అది నూతన యెరూషలేము, అది రాజ్యం. అది ఎందుకు అక్కడికి? నీవు ఆయన్ని స్తుతించడానికి, స్తోత్రించడానికి, ఆయనకు మహిమగా జీవించడానికి. ఆయన నిన్ను కోరుకుంటున్నారు. అందుకొరకు నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు తెలుసా? చెరసాలలో, బంధకాలలో పట్టబడి మూలుగుతున్న నీ మూలుగులను విన్నాడు ఆయన. నిత్యం మన నరకానికి పోవలసిన నిన్ను తన వైపు ఆకర్షించుకుంటున్నాడు ఆయన. అందుకొరకు ఆయనే స్వయంగా ఆకాశం నుండి చూస్తున్నాడు. నీ కొరకు తన కుమారుణ్ణే పంపించాడు. తన రూపులో, తన పోలికలో మనం బ్రతకాలని ఆశపడ్డాడు ఆయన. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే గనక ఈ లోక సంబంధమైన ఏవో ఇస్తారనే కాదు ప్రియమైన వాళ్ళ, మన జీవితాలను పూర్తిగా మార్చేసిన వాడు ఆయనని నమ్మాలి. మన జీవితాలను పూర్తిగా మార్చేసాడు. ఎలాంటి పయనం మంది, ఎటువైపు వెళ్ళేవాళ్ళం మనం? ఇప్పుడు ఎటు తిరిగాం? ఎటు పరిగెడుతున్నాం? ఏదో మార్పు వచ్చేసింది మన జీవితంలో. అది బయట ఉన్న వారు సహించుకోలేకపోతున్నారు. మనం చెడిపోయామనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే రుచి చూడని వారు, నిజం తెలియని వారు అమాయకులు. ఏంటి క్రైస్తవ్యం? చాలామంది అంటారు డబ్బులకు మారిపోయారండి. కొంతమంది అంటున్నారండి అది నేను పైన నుంచి అవి వస్తాయి కదా బతకడం చేతకాక మారిపోయారు అంటున్నారు. అంటే పైనుంచి అవి ఇస్తారన్నప్పటికీ మారిపోయామా? ఇప్పుడు అంతకంటే నువ్వు ఇచ్చేసి మళ్ళీ మారిపోమంటే మారిపోతాం కదా. కోట్ల రూపాయలు మన కళ్ళ ముందు కుమ్మరించిన నీ మార్గాన్ని విడిచిపెట్టంటే మీలో ఎంతమంది విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి?
చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నానండి, నాకు 1 కోటి రూపాయలు ఇస్తే ఈ మార్గం వదిలేసి బైబిల్ వదిలేసి యేసుక్రీస్తుని ప్రార్థించడం మానేసి నేను మామూలుగా మారిపోతానన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? ఉంటే చెప్పండి దయచేసి. లేరు, లేము, అంత రిస్క్ చేయలేము. ఎందుకని? ఆత్మనాశనాన్ని తిరిగి మరల కోరుకోవటమే ఆయన విడిచిపెట్టడం అంటే. 1 కోటి రూపాయలు ఇస్తారంటే దేవుణ్ణి వదిలిపెట్టం కానీ మనం చిన్న చిన్న విషయాల్లో దేవుణ్ణి వదిలేసుకుంటాం. అదేంటో మరి ఎంత మైకులో ఉంది. చావుకు పట్టబడిన మనల్ని విడిపించిన దేవుడు ఆయన. తన కృపచేత నిత్య జీవానికి నడిపించడానికి ఆకాశం నుంచి చూస్తున్నాడు ఆయన మనల్ని. ఎంత గొప్ప సందర్భం ప్రేమిన వల్లరా, దీన్ని ఆలోచించగలమా? ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడాలి. అది వ్రాయబడాలి. ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? తెలివైన వారినా, బలమైన వారినా, ఐశ్వర్యవంతులనా, ఘనులనా, అధికారులనా? ఎవరిన? నీచులను, ఎన్నిక లేని వారిని, దరిద్రులను, దిక్కులేని వారిని, జ్ఞానం లేని వారిని, బలం లేని వారిని. ఎందుకని? ఆయనే జ్ఞానం, ఆయనే బలం, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన మహాగణుడు. అలాంటి ఆయన టాలెంటెడ్ పర్సన్స్ కోరుకోవట్లేదు. ఆయనకి కావాల్సిన టాలెంటెడ్ పర్సన్స్ కాదు, బలహీనులు కావాలి ఆయనకి. ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన మన వైపు తిరుగుతున్నట్టు. మనం ఆయన కోరుకుంటే చాలు, మనల్ని హత్తుకుంటున్నాడు పరుగును వచ్చి. తప్పిపోయిన చిన్న కుమారుడు చూడండి, తండ్రి వద్దకు వెళుతున్నాడు, దూరాన చూడగానే పరుగుని వెళ్ళి ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు తండ్రి. నువ్వు కొంచెం తిరిగితే చాలు, నీ వైపు పూర్తిగా తిరిగే దేవుడు నీకున్నాడు. నువ్వు కొంచెం తిరుగు ఆయన వైపు, నీకోసం పూర్తిగా తిరుగుతాడు ఆయన, పరుగెడతాడు నీకోసం. ఎంత ప్రేమగల దేవుడు! ఎలాంటి ప్రేమగలవాడు! ఈ ప్రపంచంలో లేనే లేడు ప్రేమిన వల్ల. ఎక్కడి నుంచి ఎగడు తీసుకొస్తున్నా నిన్ను? చెదరిపోయినా గొర్రెను నేను త్రోవగానక తిరుగుచున్నాను, చెదరిపోయినా గొర్రెను నేను త్రోవగానక. అదే మన పరిస్థితి. ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మన బ్రతుకు తెలుగు కోసం ప్రాకులు ఆడుతున్నాం కదా. అలాంటి మనలను యెరూషలేములోనికి సమకూరుస్తున్నాడని, యెరూషలేములోనికి మన ఒంటి నిండా గాయాలి, మన ఒంటి నిండా గాయాలి, మరణ స్థితిలో మనం ఉన్నాం. అలాంటి మనల్ని ఆయన అంత కాపాడుకుంటున్నాడండి. గాయపడినా గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా. బాగు చేసుకున్నాడు ఆయన, బాగు చేసుకున్నాడు మనల్ని. మన గాయాలు కట్టుకున్నాడు ఆయన. మనం ఆయన వారం, ఆయన వారం ప్రేమిన వర్ల. ఎంత కృప గలవాడు! మాకు సర్పంలో ఉన్నప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల చావు బ్రతుకులు వచ్చింది మా దగ్గరికి. అది దారి తప్పిపోయింది ఏంటో కానీ మిగతా కుక్కలన్నీ కూడా కరిచేసినాయి దాన్ని. రాత్రి టైం చూస్తే అరుగు మీదకు వచ్చి కూర్చుని మూలుగుతుంది ఆ గాయాలతోటి. చాలా చిన్నది, చచ్చిపోద్దేమో అనుకున్నాం. దాన్ని మేము కాస్తంత ఆదరించి ఆహారం అది పెడితే అది కాస్తంత కాళ్ళు తుడుచుకుని గోని పట్టాల మీద గట్ట పడుకునేది. శీతాకాలం, ఆ చలికి తట్టుకోలేకపోయేది. నెమ్మది నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి మంచం కింద పడుకోవడం మొదలుపెట్టింది. బయట ఉంటే కుక్కలు కరిచేస్తాయనే ఉద్దేశంతో మేము దాన్ని లోపలికి రావడం చూసి మేము కూడా బయటికి పంపలేదు, ఇంకా అలా ఉంచేసి వాళ్ళం మంచం కింద.
కొంచెం దానికి ఏదో ఆహారం పెడుతుండే వాళ్ళం, పెద్దగా తినేది కాదు, మూలుగుతుండేది, చచ్చిపోద్ది అనుకునే వాళ్ళం. ఆ తర్వాత దానికి వీపు మీద బలమైన గాయం కూడా అయిపోయింది. అలాంటి దాన్ని కొంచెం ఆదరించేటప్పటికి, ఎప్పుడైతే ఆదరించేవారు తనకంటూ ఉన్నారనుకుందో, మళ్ళీ బలాన్ని పుంజుకోవడం మొదలెట్టింది. నెమ్మది నెమ్మదిగా తోకు ఊపడం మొదలెట్టేది. మమ్మల్ని చూడగానే ఆనందపడిపోతుండేది. ఇక ధైర్యంగా కొద్ది రోజులకి ఆ మిగతా కుక్కలు కూడా, ఇది ఇక్కడ ఉంది, దీని యజమానులు ఇక్కడ ఉన్నారనుకున్నారేమో, మరొకటి మానేసి దీన్ని చూసి అప్పుడు ఇంకా ధైర్యంగా బ్రతుకుతుండేది. అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. మీకు 2 సంవత్సరాలు అవుతుంది కదండి వచ్చేసి, అది ఏమైందో, చచ్చిపోయిందో, బ్రతికిందో ఏమో అనుకున్నాం. అది బ్రతికింది, కొంచెం పెద్దదైంది. దాన్ని మేము గుర్తుపట్టలేకపోతున్నాం, కానీ మేము వెళ్ళిన తర్వాత కుక్క ఏదో మా చుట్టూ తిరుగుతుంది. 2 సంవత్సరాలకి కాస్త పెద్దదైంది, అది మా చుట్టూ తిరుగుతుంది, తోకాడిస్తున్నాం. తింటే ఇక్కడికి రాగానే కుక్క వచ్చేసింది మా దగ్గరికి అనుకున్నాం. తీరా దాన్ని బాగా పరిశీలన చూస్తే కుక్క పిల్ల, అప్పుడు ఆదరించి కాస్తంత చోటిచ్చాం, దాని గాయాలు తగ్గేదాకా దాన్ని కొంచెం ఆదరించాం. గాయపడినది మర్చిపోకుండా నన్ను ఎప్పుడు చూసినా సరే పరిగెత్తుకుని వచ్చేస్తుంది. అప్పుడు అడిగాను, ఇది అదే ఆ కుక్క పిల్లనా, ఇది ఎంత అయిందంటే అదే అన్నారు. చూడండి ఎలా బ్రతికిందండి, చచ్చిపోవలసింది, కాస్త ఆదరించాం అంతే. మనల్ని కూడా దేవుడు ఆదరిస్తున్నాడు. మనం కొద్దిగానే ఆదరిస్తున్నాం, కానీ ఆయన మనల్ని ఎక్కువ ఆదరిస్తున్నాడు. మన గాయాలు కడుతున్నాడు ఆయన. అంతేకాదు, మనం మరణానికి పట్టబడిన వారం, చావుకు పట్టబడిన వారం. ఎందుని బట్టి? పాపాన్ని బట్టి. అదే కదా యోధ గారు చెప్పాడు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా రక్షించండి. వారి అపవిత్ర ప్రవర్తనకు మీరు అసహించుకోండి, దానికి ఒప్పుకోకండి అసలు అంటున్నాడు ఆయన. మనం కూడా పాప బంధకాల చేత పట్టబడిన వారు, మనల్ని విడిపించుకున్నాడు ఆయన. పాపభూమిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయుమా. పాపభూమిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. అవును తండ్రి, నేను నీ తట్టు కనులే తుచున్నాను, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులేతుచున్నాను, నేను నీ తట్టు కనులేతుచున్నాను. చూడండి ఈ పాటలో మనం, ఇది కీర్తన, ఇది 123 కీర్తన. ఇది ఆకాశము వైపు, ఆకాశం అందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నానని ప్రారంభమవుతుంది కీర్తన. కానీ మనం చదువుకుంటున్న ఈ విషయంలో, ఈ 102 కీర్తనలో, ఆకాశం తట్టు మనమెత్తట్లేదు కనులు, ఆయనే మన వైపు చూస్తున్నాడు వంగి. సహాయం చేయండి ప్రభు అని మనం అడగట్లేదు, మనకు సహాయం చేయడానికి ఆయనే దిగొస్తున్నాడు. ఎందుకని? పాపం చేత పట్టబడ్డాం, మరణం చేత మనము నాశనం అవడానికి సిద్ధమవుతున్నాం, అక్కడక్కడ చెదిరున్నాం. మనందరినీ సమకూర్చి, మన బంధకాలను త్రించి, పట్టబడిన మరణం నుంచి విడిపించి, యెరూషలేమనే ఈ సంఘంలో చేర్చి, ఆయన స్తుతించినట్లుగా మనలను మార్చి, ఆ విధంగా మనల్ని మార్చడానికి, మన శాపాన్నంతా తొలగించడానికి, ఆకాశం నుంచి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన వైపు చూచి మనల్ని బలపరుస్తున్నాడు. అంతేకాదు వచ్చే తరాలకు కూడా ఈ విషయం తెలియాలంటున్నాడు ఆయన. వచ్చే తరాలకు కూడా ఈ విషయం తెలియాలంటున్నాడు ఆయన. చూడండి, ఒక వైద్యుడు ఒక భయంకరమైన వ్యాధిని తగ్గించిన తర్వాత ఆ రోగి నుంచి అతడు కోరుకునేది ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసండి? ఈ విషయం అనేక మందికి తెలియజేయండి అని.
ఎందుకంటే హాస్పిటల్ డెవలప్ అవుతుంది, వైద్యుడికి పేరు వస్తుంది. ఎంత గొప్ప వైద్యుడు ఉన్నాడు, తక్కువ ఫీజుతో ఇలాంటి భయంకరమైన సమస్యను తీసివేయగలుగుతున్నాడు అనగానే అందరూ కూడా ఎంత ఆశ్చర్యపోతారు. మొన్న మధ్య కపిలేశ్వరంలో ఒక మంచి డాక్టర్ గారు చనిపోయారు, పెద్ద ఆయన. ఆయన గురించి ఆ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు, వైద్య పితామహుడు అంటున్నారు అతన్ని. ఆర్ఎంపి డాక్టర్ అండి ఆయన, ఎలాంటి కేసు అయినా సరే డీల్ చేయగలుగుతాడు ఆయన. చనిపోతున్న వారిని బ్రతికించేవాడు ఆయన, విషం తాగిన వారిని కూడా బ్రతికించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆయన ఎందుకు వచ్చిందో, అలాంటి కేసు ఒకటి డీల్ చేశారు, తర్వాత అందరికీ తెలిసింది అది. అన్ని దేవుని గొప్పతనం. బాగుపడిన నీవు బాగుపడ్డాననే విషయం బాగుపడని వారితో చెప్పినప్పుడే, బాగుపడని వారు బాగుపడటం కొరకు నీవెక్కడికి వెళ్తున్నావో అక్కడికి, నీవెవరి తట్టు చూస్తున్నావో వారి తట్టు చూడటానికి ఇష్టపడతారు. మనం ఇన్ని మాటలు విని బాగుపడకపోతే ఈ మాటలు వినడానికి ఎవరు ఇష్టపడతారు, ఈయన నమ్ముకోవడానికి ఎవరు ఇష్టపడతారు? నేను బాగుపడ్డాను, నేను స్వస్థత పొందాను, నా పాప గాయాల నుంచి స్వస్థత పొందాను, నేను విడిపించబడ్డాను, నా మరణ బంధకాల నుంచి నేను విడిపించబడ్డానన్న సాక్ష్యం మనకు ఉండాలి. ఆయన స్తుతించాలి అందుని బట్టి, అప్పుడు అనేకులైన తట్టు తిరుగుతారు. అందుకొరకు మనల్ని విడిపించుకున్నాడు ప్రభు. యెహోవా స్తోత్రార్హ క్రియలు మన వలన ప్రకటింపబడాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎక్కడున్నా సరే మనం చనిపోయేదాకా క్రీస్తుకు సాక్షులమే సుమా. ఏ ఒక్కరైనా ప్రతిదినం మనల్ని ఆయన బిడ్డగా గుర్తిస్తే చాలు, వారి గుండెలు మండుతాయి అంతే. తప్పక ఏదో రోజు వారు కూడా ఆయన వైపు తిరుగుతారు. ఆ విధంగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. వచ్చే తరానికి ఆయన మహిమ కార్యాలు వివరించడానికి మనల్ని ఆయన బ్రతికించి ఉంచుతారు. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. గొప్ప దేవుడిని నమ్ముకున్నాం మనం. ప్రార్థన చేసుకుందాం.